వెల్కమ్ టు తులసి డైరీస్. ఈరోజు ఉలవచారు ఎలా తయారు చేస్తారో మీకు చూపించబోతున్నాను. ఉలవచారు చాలా టేస్టీగా ఉంటుంది, దాంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పల్లెటూరిలో పశువుల కోసం ఉలవల్ని ఉడకబెడతారు. అలా ఉడకబెట్టిన వచ్చిన వాటర్ని మనం తీసుకోవాలి. ఉలవ నీళ్ళు ఎప్పుడు క్వాంటిటీ ఎంత తీసుకున్నా బాగా మరిగించి పావు వంతు వచ్చే వరకు ఉంచాలి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి నేను మరగనిస్తున్నా చింతపండు పులుపు కోసం. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నిటినీ ఈ ఉలవ నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. బాగా మరిగిస్తూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం. చూసారా క్వాంటిటీ తగ్గిపోయింది. ఇలా చిక్కగా అయ్యే వరకు మరగనివ్వాలి. ఇంకొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం బెల్లం, పోపు వేసుకుందాం, వెల్లుల్లి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఈ పోపులో మరిగిన ఉలవచారు వేసి కలుపుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఉలవచారు. ఒక్క చిన్న గరిటెడ్ అయినా సరే అన్నంలో బాగా కలిసిపోతుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి.